హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూజితాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఇంట్లోనే టొమాటో సాస్ ఆర్ టొమాటో కెచప్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు అన్ని స్నాక్స్లోకి మనకి కెచప్ లేని పిల్లలు ఏది కూడా తినరు సో దీన్ని మనం ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం మనం నేను బాగా పండిన హాఫ్ కేజీ టమాటాలని తీసుకున్నాను మీరు కిలో కూడా తీసుకొని దీన్ని ట్రై చేసేయండి ఇలా టమాటాలన్నీ కడుక్కొని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా అన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి టొమాటోస్ మొత్తం కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసి అలాగే దీనికి నేను వన్ కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ ఎక్కువగా అవసరం లేదు మనకి వన్ కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని మనం త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి టొమాటో ముక్కలన్నీ బాగా స్మాష్ అయిపోయాయి మెత్తగా అయిపోయాయి సో ఇప్పుడు మనం వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని చాలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఫస్ట్ మనం టొమాటోలను మాత్రమే యాడ్ చేసుకొని తర్వాత కావాలనుకుంటే కుక్కర్లో మిగిలిన వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని చాలా మెత్తగా దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టొమాటో గ్రేవీని మొత్తం మనం ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల విత్తనాలు లేదా తొక్కలు ఏమైనా ఉంటే మొత్తాన్ని కూడా మనం సపరేట్ అయిపోతాయి బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయినట్టయితే ఇది కూడా మనకి అవసరం లేదు బట్ ఇలా చేసుకుంటే మనం నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇలా మొత్తాన్ని మనం వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో మనం ఏమీ వాటర్ని యాడ్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ చూసారా గ్రేవీ మొత్తం సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరీని ఈ కడాయిలో యాడ్ చేసుకోవాలి దీన్ని మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ మిక్స్ చేసుకోవాలి దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీంట్లో ఉండే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఇది మొత్తం మనకి బాగా చిక్కపడేంత వరకు ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా చేసుకోవటం వల్ల మనకి ఈ టమాటో ప్యూరీ అనేది చాలా థిక్గా అవుతుంది సో దీనికి మనకి కొంచెం కొంచెం టైం పడుతుంది మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇది మనకి బాయిల్ అవుతుంది ఎంత బాగా మనం ఈ ప్యూరీని బాయిల్ చేసుకుంటే మనకి సాస్ అనేది అంత టేస్టీగా వస్తుంది ఇలా బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి మీ టొమాటోస్ అండ్ మీ టేస్ట్కి సరిపడా పిల్లలు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఓన్లీ షుగర్ మాత్రమే యాడ్ చేసుకోండి అలాగే స్పైసీ అండ్ స్వీట్ రెండు కావాలి అనుకునే వాళ్ళు కారంని కూడా యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే స్వీట్ అండ్ స్పైసీనెస్ రెండు ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి ఇందులో కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి మీరు షాప్స్లోకి ఉన్న టేస్ట్నే ఎంజాయ్ చేస్తారు ఇలా మనం సాస్ ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకున్నట్లయితే మనకి సిక్స్ మంత్స్ వరకు కూడా ఈ సాస్ అనేది చెడిపోకుండా నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం ప్రిజర్వేటివ్ కోసం ఇందులో వెనిగర్ని యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ వెనిగర్ ఈ వెనిగర్ వేస్తేనే మనకు ఇది నిల్వ ఉంటుంది సో వెనిగర్ అనేది కంపల్సరీగా మనం యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వాటర్ మొత్తం అయిపోయాయి అలాగే బాగా సాస్ అనేది చిక్కబడిపోయింది ఇప్పుడు మనకి సాస్ ప్రిపేర్ అయిపోయిందా లేదా తెలుసుకోవడానికి ఇలా ఒక కప్ కానీ లేదా ప్లేట్ కానీ తీసుకుని అందులో మనం ఇలా ఒక డ్రాప్ వేసినట్లయితే ఇందులో నుంచి మనకి వాటర్ సపరేట్ అవ్వకూడదు అలా సపరేట్ అవ్వకపోతే మనకి సాస్ రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ సో మనకిప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఒక కప్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా సేమ్ మనకి రెస్టారెంట్లో ఉన్నట్లుగానే చాలా చిక్కగా సాస్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది సో దీన్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్ దీన్ని మనం అన్ని స్నాక్స్లోకి యూస్ చేసుకోవచ్చు అలాగే ఇది మనకి సిక్స్ మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది ఈ హెల్దీ సాస్ని మీరందరూ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలకి టేస్ట్ చూపించండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఇలా చేయటం వల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి